Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పేరిట మీకందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ దివ్య కారుణ్య కేంద్రం డివైన్ మర్సీ సెంటర్ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనడానికి, దైవ వాక్కును ఆలకించడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అందరము కలిసి ఆ యొక్క దేవాదేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనము పాల్గొంటూ ప్రార్థించుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అందరము కలిసి కింద ఉన్నటువంటి విన్నపాలన గురించి ప్రార్థన చేసుకుందాం. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గోలమారి కార్లీన్ అమ్మ, ఆఫర్డ్ బై డాటర్. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ చాపల నాంచేర్లు, ఆఫర్డ్ బై వసంతరావు అండ్ ఫ్యామిలీ. రిటర్న్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ మ్యాటిన్ రెడ్డి అండ్ పాల్ రాజ్, ఆఫర్డ్ బై రోబర్ట్ వాణి ఫ్యామిలీ. అండ్ ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ రియా. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ ఏరువ ప్రకాశమ్మ చిన్నపరెడ్డి, ఆఫర్డ్ బై ఏరువ షౌరెడ్డి అండ్ మరియమ్మ. ఫర్ గుడ్ హెల్త్ మాస్, ఆఫర్డ్ బై మేరీ రత్న. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షయ్ అండ్ అక్షిత, ఆఫర్డ్ బై యాంతనీ రెడ్డి. ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ మరెడ్డి, ఆఫర్డ్ బై బాసాని మరెడ్డి అండ్ అగత. ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఆధురి షౌరెడ్డి సెలగ్రీనా, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కరుణ కుమార్, ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం. ఫర్ డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ బొట్ట ఆంబ్రోస్, బొట్ట ఆంటోనీ, బొట్ట విలాంగిని రాజ్, ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ స్పీడీ రికవరీ ఫ్రమ్ కరోనా ఆఫ్ ఏపీ సారథి, ఏ ఇందిరా, ఏ విన్యాల్ కిరణ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఏ జ్యోత్స్నా ఫ్రమ్ కరోనా, హూ ఈ స్టడింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ. ఫర్ గుడ్ హెల్త్ అండ్ స్పీడీ రికవరీ ఆఫ్ విటి రాజశేఖర్, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ బ్లెస్సింగ్స్ ఆఫర్డ్ బై కొండ్రెడ్డి ఇన్నారెడ్డి, ఆరోగ్య మేరీ, అభిషేక్ రెడ్డి, జ్యోత్స్న టు సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్. ఫర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ లింగారెడ్డి బాలప్రణీత్ రెడ్డి అండ్ లింగారెడ్డి జోసఫ్ ప్రణయ్ రెడ్డి, ఆఫర్డ్ బై లింగారెడ్డి ఫాతిమా రెడ్డి అండ్ విజయ మేరీ. థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ జ్యోతిర్మయ్, రాజేష్ బాబు. అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ మాస్, ఆఫర్డ్ బై భావన ప్రకాష్ రావ్. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫర్డ్ బై టి ప్రతాప్ రెడ్డి అండ్ జ్యోతి. ఫర్ గుడ్ హెల్త్ అండ్ స్పీడీ రికవరీ ఆఫ్ పెరికాల చిన్నయ్య, ఆఫర్డ్ బై పి అహల్య మోజెస్ అండ్ ఫ్యామిలీ. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోయపాటి ఇన్నారెడ్డి, తేతురమ్మ, క్రాంతి, కుమార్ రెడ్డి, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ నాథన్ బాబు హూ స్టేస్ ఇన్ అమెరికా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆఫర్డ్ బై జి బాలస్వామి, మనోరత్నం అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ అఫోర్డ్ బై ఎన్ని మోహన్ రావ్ అండ్ విజయ. ఫర్ విజ్డమ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ అపాన్ ప్రణవీత్ రెడ్డి అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ మాస్, అఫోర్డ్ బై ప్రత్యూష. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ దేవరకొండ జేకబ్ కోటయ్య, అఫోర్డ్ బై సునీతా రెడ్డి. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ మోర్ల పార్వతమ్మ వెంకటేశ్వర్లు, ఆఫర్డ్ బై మోర్ల నంచారయ్య అండ్ కామేశ్వరమ్మ. వీరి యొక్క ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థించుకుందాం. అలాగే ఈ యొక్క దివ్య బలి పూజకు కావలసినటువంటి స్పాన్సర్షిప్ అందించినటువంటి కుటుంబాలు ఎన్ అరుణ అండ్ కరయ్య రెడ్డి, వారి యొక్క ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ ఫ్యామిలీ. మరి రెండవ కుటుంబం కోట గాంధీ అండ్ సీతారావు అమ్మ అండ్ ఫ్యామిలీ, వారి యొక్క ఉద్దేశం ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ
అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. వీరి యొక్క ఉద్దేశాలను అలాగే స్పాన్సర్షిప్ అందించినటువంటి వారి కుటుంబాలను ఆ యొక్క దేవుని యొక్క చిత్తం ప్రకారం వారు నడిపించాలని, వారి యొక్క హృదయ కోరికలను దేవుడు ఆలకించి వారికి కావలసిన అవసరాలు తోడుగా ఉండాలని, అలాగే పూజను ఆలకిస్తున్నటువంటి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో దాగి ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని ప్రభుకు సమర్పిస్తూ మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము నేటికి మాకు అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడల నుండి రక్షింపము. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు యేసు ఆశ్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఇప్పుడును సదాకాలము మీకే స్తుతి మహిమ కలుగునుగాక. ప్రభు, నీ నిబంధనమును స్మరించుకొనుము, పీడితులైన నీ ప్రజలను విస్మరింపకము. దేవా, లేని నిలబడి నీ పక్షమున నీవే వాదింపుము, నీ శత్రుల ఘోషణను మర్చిపోకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మానవ జీవితం ప్రేమ అనేటువంటి ఒక పదం మీద ఆధారపడి ఉన్నది. ఆ యొక్క ప్రేమ అనేటువంటి ఒక లక్షణం ద్వారా మనం అందరము కూడా మానవులుగా ఈ లోకంలో జీవిస్తూ వస్తూ ఉన్నాం. మన కుటుంబం అయితే కానీ, మన స్నేహితులైనా కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మనమందరము ఇతరుల యొక్క ప్రేమను పొందుకోవాలి అని కోరుకుంటూ ఉంటాం. ఒకవేళ ఒక మనిషిగా మనలో ప్రేమ లేకపోయినా, ఇతరులు మన మీద ఎలాంటి ప్రేమను చూపించకపోయినా, మన యొక్క జీవితం ఎలాంటి పరిస్థితి తీసుకెళ్తుందో మనకు తెలుసు. మరి ఈరోజు మానవుల యొక్క ప్రేమ కాకుండా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, దేవుని యొక్క కరుణ ఎంత గొప్పది, అవి ఎంత లోతైనవి, అది ఎంత విశాలమైనది, ఆ యొక్క ప్రేమ వలన దేవుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని మనకు రక్షణ కల్పించాడు అనేటువంటి విషయముల మీద మనం ధ్యానించుకుందాం. దేవుని ప్రేమను తెలుసుకొనలేకపోతే మానవులుగా మన యొక్క జీవితాంతం మనం జీవించినప్పటికీ అది విలువైనది కాకుండా సాధారణమైనటువంటి జీవితంగా మారిపోతుంది. ఈ లోకంలో దేవుని తెలుసుకోవడం అంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం. మరి ఈ యొక్క దివ్యబలి పూజలో దేవుని యొక్క ప్రేమను గురించి మనం అందరము కూడా కలిసి ధ్యానించబోతుండగా, ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనడానికి మనమందరము కూడా సిద్ధం కావాలి. మన యొక్క హృదయాలు సిద్ధం కావాలి, మన యొక్క శరీరాలు సిద్ధం కావాలి. మనం సాధారణంగా ఎలాగైతే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఎంత సంసిద్ధంగా తయారై వెళ్తామో, అలాగే ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రతినిత్యము మనం పాల్గొనబోతుండగా మనం మన యొక్క హృదయాన్ని మనసులను శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనం చేయబోయేటటువంటి కార్యం దేవుని యొక్క కార్యం, దివ్య బలి పూజ. అందుకని మనం అందరము కలిసి మన యొక్క పాపపు స్వభావాన్ని ఆ యొక్క ప్రభుకి సమర్పించి ఆ యొక్క దేవుని నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. ఆ యొక్క దేవుడు మన యొక్క పాపం అన్నీ కూడా తన యొక్క రక్తం ద్వారా కడిగివేయాలని ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్ చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయాలను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పాపులను పిలవచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పితకుడి పక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలిచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీ వాగ్దానం చేసిన నిత్యమహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు ఎఫెసులకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. కనుకనే ఆ తండ్రికి మోకరిల్లుచున్నాను, దివి ఎందలి భువి ఎందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీ మూలము పునాదులు ప్రేమయే కావలేననియు మీ దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో ఎంత దీర్ఘమో ఎంత ఉన్నతమో ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావలననియు దేవునకు నా విన్నపము. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము, అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. మనయందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేనో ఊహించు దానికంటేనో ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్పగల ఆ దేవునకు దైవ సంఘమునందును క్రీస్తు యేసునందును తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుంచి 37 వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ మనస్సుతో ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను.
నీవు సరిగా సమాధానం ఇచ్చితివి, అట్లే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తనను సమర్థించుకునుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇట్లు సమాధానమిచ్చెను. ఒకనొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తర్వాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచి తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమై పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే అతను జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు సత్రపు యజమాని చేతిలో 2 దీనారములు పెట్టి వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై 3 ముగ్గురిలో పొరుగువాడెవ్వడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అట్లే చేయుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఎవరినైనా మనము ఒక ప్రశ్న వేసినట్లయితే, నీ యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏమి, నీ యొక్క జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి సంఘటన ఏది అని ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నించినట్లయితే, సాధారణంగా వారి యొక్క సమాధానం, నా యొక్క ఫస్ట్ లవ్, నేను ప్రేమలో పడినటువంటి సమయము. ఒక యువకుడుగా యువతిగా ఎంతోమంది ప్రేమలో జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రేయసి కానీ ప్రేమికుడు కానీ మర్చిపోలేకుండా నిరంతరము వారి ఊహలతో వారి యొక్క ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. ప్రేమ అనేటువంటి ఒక పదం గురించి మనం ఎవరితోనో సంభాషణ మొదలుపెట్టినట్లయితే, సాధారణంగా అందరికీ గుర్తు వచ్చేది వారు ప్రేమలో పడినటువంటి సమయాలు కానీ యుక్త వయసులో వారికి జరిగినటువంటి ప్రేమ సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ యొక్క ప్రేమ అనేటువంటి పదము అనగానే మనకు అలాంటి విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి? ప్రేమ అనగానే ఎందుకు మనకు మన యొక్క కుటుంబం గుర్తు రాదు, మన యొక్క తల్లిదండ్రులు గుర్తురారు, మన యొక్క తోబుట్టువులు, మన యొక్క అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు? మన యొక్క సాధారణమైనటువంటి జీవితాన్ని మనం గమనిస్తే, ప్రతినిత్యము కూడా మనము ఒకరితో కలిసి జీవిస్తున్నాము అంటే మరొక వ్యక్తికి నాకు మధ్య ఉన్నటువంటి ప్రేమ కారణమై కావచ్చు. ఒక ప్రేమ వలన మనము కొంతమందిని ఆదరిస్తాం, కొంతమందిని గౌరవిస్తాం, అంతేకాకుండా ఎంతోమందితో మన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటాం. ప్రస్తుత కాలంలో గమనించినట్లయితే కొంతమంది ఫోన్ చేసినప్పటికీ
మనకు ఫోన్ తీయడానికి ఇష్టం ఉండదు. కొంతమంది మెసేజ్ పెట్టినప్పటికీ మనకు మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ఇష్టం ఉండదు. అదే మనకు ఒక వ్యక్తి మీద ప్రేమ కానీ ఇష్టం కానీ ఉన్నప్పుడు మనము ఆ యొక్క వ్యక్తి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇమీడియట్గా మనం రిప్లై ఇస్తూ ఉంటాము. అనగా మన యొక్క జీవితంలో ప్రేమైన సహోదరి సహోదరుడా, మనకందరికీ కూడా ప్రేమ అనేటువంటి ఒక పదం మీద కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంది. ప్రేమ అనేటువంటి ఒక ఈ యొక్క సంభాషణ మీద మనకందరికి కొంతవరకు జ్ఞానం ఉంది. మరి ఈ యొక్క ప్రేమ మన యొక్క కుటుంబం మొదలు పెడితే, మన యొక్క కుటుంబంలో మనకు ఎప్పుడైతే మనం ఒక కుటుంబంలో పుడతామో అప్పటి నుంచి మన యొక్క తల్లిదండ్రుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా మనము ప్రేమను పొందుకుంటూ ఉంటాము. వారు ప్రేమను చూపిస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలతో మనం సమయాన్ని ఎలా గడుపుతామో మనకు తెలుసు. దీనికి అంత కారణాన్ని మనం గమనిస్తే ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి చెడు గుణాలను మనము చూడం. నాకు ఎప్పుడు కూడా ఒక సంఘటన గుర్తు వచ్చేది, నేను ఫిలాసఫీ స్టడీస్ చేసిన తర్వాత రాజస్థాన్కి నన్ను ఒక రీజెంట్గా, స్కూల్లో టీచర్గా, అలాగే హాస్టల్లో వార్డెన్గా ఒక బాధ్యతనిచ్చి ఒక్కడినే ఉన్నప్పుడు నేను ఆ బాధ్యతను ఎలా చేయగలుగుతాను అనేటువంటి తర్ఫీదు సమయంలో నేను రాజస్థాన్ ఝాడోల్ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం పాటు నేను సమయాన్ని గడపాలి. మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ కూడా వారికి ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం, అనగా కొంతమందికి చినిపోయినటువంటి బట్టలు, ఇంకా కొంతమంది స్నానం చేయకుండా అలాగే డర్టీగా ఉండడాన్ని నేను గమనించాను. ఆ యొక్క పిల్లల దగ్గరికి వెళ్ళడానికి నేను చాలా సంకోచించాను. వాళ్ళని చూడగానే నాకు చాలా కోపం వచ్చేది. వాళ్ళని చూడగానే నాకు ఒక రకమైన ఫీలింగ్, వీళ్ళంతా కూడా చాలా డర్టీగా ఉన్నారు, గలీజ్గా ఉన్నారు, నీట్గా లేరు, స్నానం చేయట్లేదు. కానీ నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఒక సంవత్సరం పాటు వారికి నేను 24 గంటలు తోడుగా ఉండి వారిని పరామర్శిస్తూ, వారిని చూసుకుంటూ, వారికి స్కూల్లో క్లాసెస్ చెప్తూ, అలాగే హాస్టల్లో కూడా వారిని ఫుడ్ విషయంలో అన్ని విషయాల్లో బాధ్యత వహించి చూసుకోవాలి. మరి నేను వెళ్ళిన వెంటనే నేను అనుకున్నాను, నేను ఒక సంవత్సరం పాటు ఇక్కడ సమయాన్ని గడపగలుగుతానా అనేటువంటి సందేహం వచ్చింది. ఎందుకంటే నేను వారి దగ్గర ఉండలేకపోతున్నాను, వారిని చూడలేకపోతున్నాను, చూస్తేనే కోపం. మరి ప్రేమైన సహోదరి సహోదరుడ, అలానే కొద్ది రోజులు గడిచిన తర్వాత నా సమయాన్ని నేను వాళ్ళతో గడపడం మొదలుపెట్టాను. ఒక సంవత్సరం పాటు సమయాన్ని గడిపాను. సంవత్సరం తర్వాత వారిని వదిలిపెట్టి రావడానికి, ప్రేమైన సహోదరి సహోదరుడ, మీరు నమ్ముతారో లేదో, నేను ఒక ఆడపిల్లలాగా ఏడ్చాను వారిని వదిలిపెట్టి రావడానికి. వారిని వదిలిపెట్టి రావడానికి నాకు చేత కావట్లేదు. ఆ యొక్క సంవత్సరం పాటు వారితో ఉన్నటువంటి సంబంధంతో నేను వారిని ఎక్కువ ప్రేమించగలిగాను, వారిని అర్థం చేసుకోగలిగాను. వారికి ఉన్నటువంటి పరిస్థితిని, వారున్నటువంటి ఆ యొక్క కొండల ప్రాంతాల్లో నీటి సదుపాయం సరిగ్గా లేదు కాబట్టి, వారు ఒక జీవితానికి అలవాటు పడ్డారు కాబట్టి వారిని అర్థం చేసుకోగలిగాను. మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు నేను వారిని అర్థం చేసుకోలేకపోయాను. వారితో సమయం గడిపిన తర్వాత, వారితో నా యొక్క జీవితం కొద్దిపాటు సమయాన్ని గడిపిన తర్వాత నేను వారిని అర్థం చేసుకోగలిగాను, వారితో ఉండగలిగాను. ఏ పిల్లలనైతే నేను చూసి దూరంగా వెళ్ళిపోయేవాన్నో అదే పిల్లలను కౌగిలించుకున్నాను, వారితో పాటు తోడుగా ఉండి ఆడుకున్నాను, సమయాన్ని గడిపాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఒడిశా వెళ్ళిన తర్వాత నేను ఈ విషయం గురించి ఎన్నోసార్లు ధ్యానించాను. ఏ పిల్లలనైతే నేను ఇష్టపడలేదో, నేను వారిని ఎలా ఇష్టపడగలిగాను, వారు ఎందుకు నాకు అంత దగ్గరగా అయ్యారు అంటే, నేను వారి కుటుంబాలను వెళ్ళాను, వారి యొక్క జీవితాన్ని గమనించాను, వారితో పాటు ఉన్నాను కాబట్టి, ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలిగాను కాబట్టి వారిని ప్రేమించగలిగాను. ప్రేమైన సహోదరి సహోదరుడా,
మన యొక్క జీవితంలో మనం ఎంతో మందిని ప్రేమించాలనుకుంటాం కానీ ప్రేమించలేం. ఎంతో మందితో ప్రేమతో సమయాన్ని గడపాలనుకుంటాం సమయాన్ని గడపలేకపోతాం. ఇంకా ఎంతో మంది క్రైస్తవులు కానీ ఇతరులు కానీ వారి యొక్క శత్రువును ప్రేమించాలని లేదా వారితో ఉండాలని అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్ళగానే వారితో ప్రేమగా మెలగలేం. ఇది మనం ప్రతిరోజు కూడా మన యొక్క జీవితంలో అనుభవించేటటువంటి పరిస్థితులు. ఒకసారి మనం అందరం కూడా గమనించుదాం, మన కుటుంబంలో మనం అందరం కూడా ప్రేమ అనేటువంటి ఒక బంధం ద్వారా మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబంగా జీవిస్తున్నాం. ఒక కుటుంబంలో మనము వేరువేరు వ్యక్తులైనప్పటికీ, వ్యక్తిత్వం కలిగిన వారైనా, వేరువేరు కలర్స్ అయినా, వేరువేరు హైట్ వెయిట్ ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఒక కుటుంబంలో పుట్టాము. కాబట్టి కుటుంబం అనేటువంటి ఒక బంధం ద్వారా మనము ఒక ఇంటిలో జీవించగలుగుతున్నాం. తల్లిదండ్రుల మధ్య ఎన్నో సంఘర్షణలు రావచ్చు, అన్నదమ్ముల మధ్య ఎన్నో సంఘర్షణలు రావచ్చు, అక్క చెల్లెల మధ్య ఎన్నో సంఘర్షణలు రావచ్చు. అయినప్పటికీ మనం అందరం కూడా ఒక కుటుంబం లాగా, అలాగే మనం అంతము కలిసి ఒక కుటుంబం వలె ఒక ఇంటిలోనే ఉంటున్నాం, అనగా ఒక సంరక్షణలోనే ఉంటున్నాము. దానికి కారణం ప్రేమ అని మనం చెప్పవచ్చు. అదే కుటుంబంలో ఒకసారి గ్రహించుకుందాం, తల్లి కూతుర్లకు లేదా తండ్రికి కొడుకులకు చాలా పెద్ద సంఘర్షణ జరిగినప్పుడు, ఇంకా వారితో నేను జీవించలేను అనేటువంటి పరిస్థితి కలిగినప్పుడు మనం చేసేటువంటి పని ఏమిటంటే ఇల్లు మారుతూ ఉంటాం. ఎవరి కుటుంబాలు వారిగా తయారైపోతుంటాయి. ఏ కుటుంబంలో అయితే ఒక రక్తాన్ని పంచుకొని, ఒక ప్రేమను పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఒకే ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా పెరిగి పెద్దగైన తర్వాత, సమాజాన్ని తెలుసుకున్న తర్వాత, సమాజంలో ఎలా జీవించాలి, ఎలా ఎదగాలి, డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వారికి ఒక ఇల్లు ఉండదు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. ఎవరి కుటుంబం వారిదైపోతుంది? చివరికి ఒంటరిగా మిగిలేది ఎవరు అంటే తల్లిదండ్రులు మాత్రమే. వారు ఏ పరిస్థితిలో పిల్లలను ఎదగడానికి ప్రయత్నం చేశారో, ఏ పరిస్థితిలో పిల్లలను వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా త్యాగం చేసి, పిల్లలను పెద్ద చేసి, సమాజంలో నా కొడుకు ఇలా ఉండాలి, నా కుమార్తె ఇలా ఉండాలి, నా బిడ్డలకంటూ సమాజంలో బంధుమిత్రుల మధ్య ఒక మంచి పేరు ఉండాలి అని తల్లిదండ్రులు వారు పుట్టినప్పటి నుంచి వారు వేరే ఇళ్ళని చూసుకునే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇంకా విషయానికి వస్తే తల్లిదండ్రులు పిల్లలు చనిపోయే వరకు కూడా వాళ్ళు మంచి జీవితం జీవించాలి, వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇవ్వాలి అనేటువంటి తలంపుతో జీవిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఈ యొక్క ప్రేమ అనేటువంటిది ఒక ఇంటిలో అందరినీ తీసుకుని దగ్గరకు వచ్చి ఉంచగా, కొన్నిసార్లు మన యొక్క ప్రేమ లేనితనం నుంచి మనమందరము కూడా వేరే వేరే విభాగాలుగా తయారు చేయబడుతూ ఉంటాం, వేరే వేరే కుటుంబాలుగా మనము వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది నేను కేవలం నా యొక్క మాటల ద్వారా చెప్పేదే కాదు, ఇది మీరందరూ కూడా మన జీవితంలో అనుభవిస్తున్నారు, చూస్తున్నారు మీ యొక్క కళ్ళ ద్వారా, మీ యొక్క జీవితంలో అనుభవిస్తున్నారు. మరి ఈ యొక్క పరిస్థితికి కారణం ఏమిటి అంటే ప్రేమ లేదనా, లేదా ప్రేమ ఎక్కువైందనా, లేదా ప్రేమ అంతే ఉందనా? మనం అందరం కూడా గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము మనకు కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా ఇప్పుడు వేరే వ్యక్తులతో, నేను ఉదాహరణకు చెప్పినట్టు రాజస్థాన్ విషయంలో ఆ యొక్క పిల్లలను నేను ఎప్పుడైతే మొదటిగా ప్రేమించలేక, అంటే నేను ఎప్పుడైతే వాళ్ళని దూరంగా ఉంచుతున్నానో, వారికి దూరంగా ఉంటున్నానో, అప్పుడు నాకు వారి మధ్య ఎలాంటి ప్రేమ కూడా లేదు. అదే ఎప్పుడైతే నేను వారిని అర్థం చేసుకున్నానో, వారిని స్వీకరించగలిగాను, వారికి దగ్గరగా వెళ్ళగలిగాను, వారితో పాటు ఉండగలిగాను, కారణం వారిని అర్థం చేసుకున్నాను,
అనగా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ అర్థం చేసుకునేది కాకుండా ఇంకా లోతైనటువంటి ఒక మర్మం ఉంది. అది ఏమిటంటే, నేను ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు, అది నేను కానీ మీరు కానీ, ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు ఆ యొక్క వ్యక్తిలో మనకు ఎలాంటి చెడు గుణాలు కనిపించవు. ఉదాహరణకు తీసుకుందాం, నీ యొక్క స్నేహితుడు ఒక చెడ్డవాడే కావచ్చు. ఉదాహరణకు ఒక స్నేహితుడైనటువంటి నీ స్నేహితుడు బూతులు మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఆ యొక్క వ్యక్తిని మొట్టమొదటిగా చాలా విమర్శించినప్పటికీ, ఆ యొక్క వ్యక్తితో నువ్వు జీవించినప్పుడు, దగ్గరగా కలిసి జీవించినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిని ప్రేమించగలుగుతావో అప్పుడు ఆ యొక్క వ్యక్తిలో అతను ఎలాంటి చెడు పనులు చేసినా, చెడు మాట్లాడినా నువ్వు అతన్ని చెడ్డ వ్యక్తిగా స్వీకరించవు, చెడ్డ వ్యక్తిగా అనుకోవు. కారణం ఏమిటంటే, నువ్వు ఆ యొక్క వ్యక్తిని అర్థం చేసుకుంటావు. ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, ఎందుకు ఆ యొక్క వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ యొక్క వ్యక్తి అలా ఉండడానికి కారణం ఏమిటి, ఆ యొక్క వ్యక్తి ఇలా చేస్తున్నాడు అంటే, చెడు పనులు చేస్తున్నా, చెడు మాటలు మాట్లాడుతున్నా, కారణం ఏమై ఉంటుంది అని నువ్వు గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క సత్యాన్ని గ్రహిస్తావో అప్పుడు ఒక వ్యక్తిని తనను తానుగా నువ్వు స్వీకరించగలుగుతావు. మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నాం, దేవుని యొక్క ప్రేమను మనం ఎంతగా అర్థం చేసుకుంటున్నాం, ఆ యొక్క దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత విశాలమైనదో మనకు తెలుసా అని మనల్ని ప్రశ్నిస్తే, మనం కొన్నిసార్లు మన మాటలతో చెప్పగలుగుతాం, కానీ దేవుని యొక్క ప్రేమ ఆ మాటల కన్నా గొప్పది, ఆ యొక్క ఆలోచనల కన్నా గొప్పది. మన యొక్క ఆలోచనలకు అంతు పట్టనటువంటిదే దేవుని యొక్క ప్రేమ అని చెప్పగలుగుతాం. మన యొక్క కుటుంబ జీవితంలో ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక చిన్న పిల్లవాడు కానీ చిన్న పాప కానీ ఉన్నట్లయితే, ఆ యొక్క చిన్న పిల్లవాడు పాప ఏదైనా తప్పులు చేసినా తల్లిదండ్రులు నవ్వుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడు తల్లిదండ్రులు నవ్వుకుంటూ ఉంటారు. అదే యువకుడైనటువంటి ఒక వ్యక్తి అదే తప్పు చేస్తే తల్లిదండ్రులు ఊరుకోరు, బాగా తిడతారు. ఏరా, నీకు ఇంకా బుద్ధి రాలేదా, ఇంత పెద్దవాడి అయినా నీకు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో తెలియదా అని మనము తిడుతూ ఉంటాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను మనం పక్కన పెట్టేస్తాం. మనము ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు అతనికి ఉన్నటువంటి అన్ని లోపాలు కానీ, లేదా విమర్శలు కానీ, చెడు గుణాలు కానీ, చెడు అలవాట్లు అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో అలానే మనము స్వీకరిస్తూ వస్తూ ఉంటాం. మరి ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క ప్రేమను గురించి ధ్యానించుకుందాం. ఆ యొక్క దేవుని ప్రేమ గురించి మనము లోతుగా ధ్యానించడమే కాకుండా మనం స్వీకరించుకోవాలి. మరి మనకు దేవుని ప్రేమ అంటేనే ఒక విషయం గుర్తొస్తుంది. యోహాను సువార్త 3:16 మనం చదివితే, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, ఆ యొక్క ప్రేమ వలన దేవుడు మనకి ఏమి బహుమానంగా ఇచ్చాడు, ఆ యొక్క బహుమానం ఎలాంటిది అని మనం అందరం కూడా ధ్యానించగలుగుతాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించును, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరా, వాక్యం పలుకుతుంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన యొక్క ఏకైక కుమారుని మనకు బహుమానంగా ప్రసాదించాడు. తన ఏకైక కుమారుడైన యేసును దేవుడు ఎందుకు బహుమానంగా ప్రసాదించాడు అంటే, కారణం దేవుని యొక్క ప్రేమ. ఆ యొక్క ప్రేమ వలన దేవుడు ఎందుకు బహుమానంగా ఇచ్చాడు అంటే, అతను విశ్వసించువాడు ఎవరైనా సరే నాశనము చెందక, వినాశనము చెందక దేవుని యొక్క ప్రేమలో రక్షింపబడాలని
మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమలో రక్షింపబడాలని దేవుడు తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బహుమానంగా మనకు ఇచ్చాడు. ఇది మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్నటువంటి వాక్యం. మరి ఆ యొక్క ప్రేమ వలన యేసు ప్రభు ఈ లోకంలో ఏమి చేశాడు అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పగలుగుతాం. అది ఏమిటంటే, ఇదిగో యేసు ప్రభు నా యొక్క దేవుడు, తను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా కొరకు శిలువ మీద మరణించాడు, శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని నాకు చూపించి నా కష్టాలను నా బాధలను అన్నింటినీ కూడా తనే శిలువ మీద భరించాడు అని మనమందరం కూడా ఇతరులకు చెప్తూ ఉంటాం. మరి దేవుడు మన యొక్క కష్టాలను బాధలను శిలువ మీద అతను ముందే భరించినప్పుడు మరి మనకెందుకు ఇంకా కష్టాలు బాధలు మన జీవితంలో ఉన్నాయి అని మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది, కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరుడు, మన యొక్క జీవితంలో మనమందరం కూడా ఆశించేది కష్టాలు లేకుండా బాధలు లేకుండా సుఖంగా జీవించాలనేది మన యొక్క తపన. ఆ యొక్క సుఖ జీవితానికి మనం అలవాటు పడితే మనకు తెలుసు మన యొక్క జీవితం ఎలా ఉండబోతుందో. అప్పటి కాలంలో ఎంతోమంది పొలాల్లో పనులు చేసేవాళ్ళు కాబట్టి వారికి చాలా ఆరోగ్యకరంగా వాళ్ళు జీవించేవాళ్ళు. ఇప్పటి కాలంలో మనం ఎక్కువ శాతం మనం అందరం కూడా ఎలాంటి జీవితం జీవిస్తున్నామంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు చైర్ మీద కూర్చొని ఆఫీసులో కంప్యూటర్ మీద కూర్చొని చేసేటటువంటి పని, కూర్చొని చేసేటటువంటి పని. ఇప్పుడు మనకు తెలుసు మనకు వ్యాయామం అంటే ఎంత ప్రాముఖ్యమైనదో. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా గ్రౌండ్స్లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ చేయడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, జిమ్స్కి వెళ్ళడం కానీ, ఇలా ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. మన యొక్క జీవితం మనము ఒక ఈజీగా వెళ్ళాలి, ఈజీగా తీసుకోవాలి, మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా సరళంగా ఉండాలి అని మనమందరం కూడా కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడు, మనకు తెలుసు మన యొక్క కుటుంబంలో ఒక బంధం ఎప్పుడు ఎక్కువగా గట్టిగా ఏర్పాటు పడుతుంది అంటే, మన యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమను వ్యక్తపరుస్తూ దగ్గరగా అవుతూ ఉంటాం. ఒకవేళ మన కుటుంబంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ మనము ఆ యొక్క ప్రేమ వలన, ఆ యొక్క బాధల వలన, కష్టాల వలన మనము దగ్గర అవుతూ ఉంటాం. ప్రతి కష్టము ప్రతి బాధ కూడా మనకి జీవితంలో ఒక నూతన పాఠాన్ని నేర్పిస్తుంది. కాబట్టి మనకు ఈ యొక్క కష్టాల బాధల వలన మనం కృంగిపోకుండా మనం నూతనంగా వెదుగుతూ వెళ్తూ వెళ్ళాలి, మన యొక్క జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ అనగానే మనం అందరం కూడా ఎలా జీవించినా సడన్గా మనకు దేవుడు అక్కడ మంచి స్థానం ఇస్తాడు, అక్కడ ఇది ఇస్తాడు అది ఇస్తాడు అని కాదు. దేవుని యొక్క ప్రేమ వలన మనం ప్రతిదీ కూడా మన యొక్క జీవితంలో నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో మనం రోజు రోజుకు ఎదగాలి అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము బాధ కూడా మనకు సహకరిస్తుంది. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి అది ఎక్కువగా మనకు సహకరిస్తుంది. మరి దేవుడు అనగానే మన గుర్తొచ్చేది ఏమి? ప్రేమ. ఎందుకంటే మన యొక్క జీవితంలో బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనం చేసేది ఏమిటి అంటే, చర్చికి వెళ్ళడం, అదే వేరే వాళ్ళు గుడికి వెళ్ళడం, మసీదుకి వెళ్ళడం, దేవుణ్ణి వెతుకుతూ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నా యొక్క కష్టాలను తీసివేస్తాడేమో, ఆ యొక్క వ్యక్తి నా బాధలను తీసివేస్తాడేమో. మనకు అనారోగ్యమైతే మనకు తెలుసు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అదే మనకు వేరే అవసరం అయితే మనము వేరే వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు, వారికి మనకు ఏ విషయం మీద అయితే మనకు సమస్య ఉందో ఆ యొక్క సమస్యను ఎవరైతే పరిష్కరించగలుగుతారో వారిని వెతుకుతూ మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈ యొక్క మనుషులు ఏమీ కూడా చేయలేరు, ఈ యొక్క మనుషులంతా కూడా వ్యర్థమే అని మనం భావించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తుంటాం? చివరిగా మన యొక్క ఆశలు, మన యొక్క నమ్మకం, విశ్వాసం అంతా కూడా ఎవరి మీదకి వెళ్తుంది అంటే దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుని వెతుకుతూ వెళ్తూ ఉంటాం. అందుకనే చాలామంది చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, నేను అన్ని గుళ్ళకి వెళ్ళాను,
అన్ని చోట్లకి వెళ్ళాను, నేను అన్ని తాయితులు కట్టుకున్నాను, నీ అన్ని పనులు చేశాను, చివరికి నాకు ఎక్కడా ఏమీ పరిష్కారం లభించలేదు, చివరికి నేను ఇక్కడికి వచ్చాను, కనీసం ఈ యొక్క దేవుడైనా నాకు పరిష్కారం చూపిస్తాడేమో, లేదా చివరకు నాకు ఇక్కడైనా పరిష్కారం లభిస్తుందేమో అని వారు పరిష్కారం కోసం ఆ యొక్క సమస్యను తీసివేయడం కోసం అంతలక్క వెతికి చివరికి ఎవరి దగ్గరికి వస్తాం? దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి మనం అందరం కూడా వస్తాం. అందుకే నేను సాధారణంగా చెప్తూ ఉంటాం, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చివరికి రావాల్సిండేది దేవుని దగ్గరికి. ఎందుకంటే మానవుడిగా నువ్వు ఎన్ని చేసినా నీకు తెలుసు, ఏదో ఒకరోజు నీకు మరణం తప్పదు. నీ యొక్క జీవితంకి అంతం అనేది ఉంది అని మనము ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాం. అందుకనే మనకు కనిపించినటువంటి ఒక వ్యక్తి, మనకన్నా ఒక గొప్ప వ్యక్తి, మనకు తెలుసు అతను మనకన్నా గొప్ప వ్యక్తి కాబట్టి ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి తపనతో మనము ఆ యొక్క వ్యక్తిని వెతుకుతూ వస్తూ ఉంటాం. ఎందుకు వెతుకుతూ వస్తామంటే అతను ఏదో ఒక పరిష్కారాన్ని చూపిస్తాడని. ప్రేమైన సహోదరి సహోదరుడ, మానవుని సృష్టించింది ఎవరు అంటే దేవుడు. మన యొక్క జీవితం ఎక్కడ నిర్ణయించబడింది అంటే దేవుని చేత నిర్ణయించబడింది. మనకు తెలియని విషయాలు కూడా దేవునికి తెలుసు అని మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. మరి అందుకనే ఆ యొక్క దేవుని దగ్గరకు మనము వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అపారమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నిరంతరము ఉన్నటువంటి ప్రేమ. ఆ యొక్క ప్రేమకు అవధులు లేవు. ఆ యొక్క ప్రేమను మన యొక్క మాటలతో మనం ఎప్పుడూ కూడా చెప్పలేము. అందుకనే మనము ఎఫీసులకు రాసిన లేఖలో మనం చదువుతూ ఉంటాము. ఎఫీసులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిస్తే మనకు తెలుసు దేవుని యొక్క ప్రేమను మన మాటల్లో చెప్పలేం, మన యొక్క చేతల్లో చేయలేం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఎఫీసులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 19వ వచనము, దేవుని ప్రేమను సంపూర్ణంగా ఎరుగుట అసాధ్యము, అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకుని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదర, వాక్యం చెప్తుంది దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము అని పునీత పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేవుని యొక్క ప్రేమను గ్రహించడం అసాధ్యం మానవులకు. ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదర, మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమల గురించి వ్యక్తపరచాలన్నప్పుడు మనము ఒక తల్లి ప్రేమతో పోలుస్తూ ఉంటాం, ఒక తండ్రి ప్రేమతో పోలుస్తూ ఉంటాం, కుటుంబ సభ్యుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, లేదా మనకు మన యొక్క భార్య ప్రేమ కానీ, భర్త ప్రేమ కానీ, పిల్లల ప్రేమ కానీ, ఇలా ఈ యొక్క ప్రేమను మనం వ్యక్తపరిచేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రేమను మనము పరిశీలించి చెప్తూ ఉంటాం. దేవుని ప్రేమ అంటే ఒక తల్లి ప్రేమలాగా, దేవుని ప్రేమ అంటే ఇలాంటి ప్రేమ అని మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ మనకు తెలుసు తల్లి ప్రేమ కన్నా గొప్పది. తల్లి ప్రేమ ఎలాంటిది అంటే త్యాగమైనటువంటి ప్రేమ. తనకు ఇష్టమైనా సరే, తనకు ఇష్టం లేకున్నా సరే, తన యొక్క బిడ్డ ఏదైనా అడిగినప్పుడు ఇవ్వాలని కోరుకుంటుంది తల్లి. తనకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఉన్నప్పటికీ ఆ యొక్క తల్లిని మనం నాకు కావాలి, నాకు ఇష్టం, తినాలనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆ యొక్క తల్లికి ఇష్టమైనా సరే నాకు ఆకలి వేయట్లేదు, నాకు అసలుకి ఆ పదార్థం ఇష్టం లేదు, నువ్వే తీసుకెళ్ళు అని తన యొక్క పిల్లలకు పంచిపెడుతుంది. ఆ యొక్క తల్లి ప్రేమ ఎలాంటిది అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. మరి తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే మనకు తెలుసు తనకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా నా యొక్క పిల్లలు నాలా కాకుండా నాకన్నా గొప్పగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఎంతోమంది ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు. తల్లిదండ్రులు ఒక్కసారి మీరే గ్రహించండి, మీరు మీ యొక్క పిల్లలకు ఎంతో ప్రేమనివ్వాలని కోరుకుంటున్నారు, కానీ ఆ యొక్క పిల్లల నుంచి అదే ప్రేమ నువ్వు కూడా కోరుకుంటున్నావా? లేదా కేవలం నీ యొక్క త్యాగపూరితమైన ప్రేమను ఇచ్చేసి నీ యొక్క జీవితం ఉంటే చాలు అని కోరుకుంటున్నావా?
అని మనం పరిశీలిస్తే తల్లిదండ్రులు మన నుంచి ఏమీ కూడా ఆశించరు. తల్లిదండ్రులు మన నుంచి ఆశించేది కేవలం నా యొక్క పిల్లలు బాగుంటే చాలు అని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. మరి ఈ లోకంలోనే తల్లిదండ్రులు నా పిల్లలు బాగుంటే చాలు, నా పిల్లల జీవితం నాకన్నా బాగుంటే చాలు అని కోరుకున్నప్పుడు మనల్ని సృష్టించినటువంటి నా యొక్క దేవుడు తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా గొప్ప కలిగినటువంటి గొప్పదైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క దేవుడు మన గురించి ఇంకా ఎంతగా ఆలోచిస్తుంటాడో మనం ఒక్కసారి గ్రహించాలి. అందుకని మనం కేవలం ఊహించుకోవాలన్నా సరే మనకు అసాధ్యమని పునీత పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ అంత విశాలమైనది, అంత గాఢమైనది. మనం ఎఫెసీయులకు రాసిన లేక 3వ అధ్యాయంలోని అదే అధ్యాయంలో మనము మరొక వాక్యాన్ని చదువుకుంటే, 18వ వాక్యాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గల వారు కావాలననియే దేవునికి నా విన్నపము. దేవుని యొక్క ప్రేమ ఎంత విశాలమో, ఎంత గాఢమో, ఎంత ఉన్నతమో, ఎంత దీర్ఘమో, ఎంత శక్తి గలదో అని పునీత పౌలు గారు తను ఎంతో స్పష్టంగా మనకు చెప్తున్నారు దేవుని యొక్క ప్రేమను గురించి. మరి మనం సువిశేష పట్టణానికి వచ్చేసరికి ఆ యొక్క సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాము, ఆ యొక్క యువకుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. నేను దేవుణ్ణి అనుసరించాలంటే, దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని యేసుప్రభు ప్రశ్నించినప్పుడు ప్రభు సమాధానంగా చెప్తున్నాడు. 26వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమైనా వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరిగి ప్రశ్న వేసెను. ఆ యొక్క వ్యక్తిని యేసు ప్రభు తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. ధర్మశాస్త్రమున ఏం వ్రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి కరెక్ట్గా చెప్తున్నాడు సమాధానం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని ఆ యొక్క వ్యక్తి కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు. దానికి ప్రభు ఏం చెప్పాడు? నువ్వు అటులనే వెళ్ళి చేయుము, నువ్వు సరిగా సమాధానం ఇచ్చావు, నీవు జీవింతువు అని ప్రభు సమాధానమిస్తున్నాడు. మరి ఈ యొక్క విషయం సరి ఈ యొక్క విషయం దగ్గరికి వస్తేనే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని ప్రేమించడం మరొక ఎత్తు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేకు ఎన్ని నియమాలు ఇచ్చాడు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే మనకందరికీ తెలుసు, 10 ఆజ్ఞలను తన యొక్క చేతి వ్రేళ్లతో రాసి ఇచ్చాడు. ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా సక్రమమైన జీవితం జీవించాలంటే, మంచి జీవితం జీవించాలంటే ఏం చేయాలి? ఆ యొక్క 10 ఆజ్ఞలను మనం పాటించాలి. మరి యేసు ప్రభు నూతన నిబంధనలో మనకు ఆ 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నటువంటి 2 ఆజ్ఞలు నేర్పించాడు. ఆ యొక్క 2 ఆజ్ఞలు ఏమిటంటే, నీ యొక్క దేవుని నువ్వు పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ప్రేమించాలి. మరి 2వది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని 2 యొక్క ఆజ్ఞలను మనకు ఇచ్చి ఉన్నాడు. మరి ఈ యొక్క 2 ఆజ్ఞలను సాధారణమైన పదం ఏమిటంటే ప్రేమ. అటు దేవుని ప్రేమించాలి, ఇటు పొరుగు వారిని ప్రేమించాలి. మరి ఈ యొక్క 2 విషయాల గురించి మనం ధ్యానించుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి మనము ఇంకా ఎక్కువగా ధ్యానించగలుగుతాము. మనం చదువుకుందాం రోమీయులకు రాసిన లేక 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. రోమీయులకు రాసిన లేక 13వ అధ్యాయము 9వ వచనము. ఏలైనా వ్యభిచరింపకము, హత్య చేయకము, దొంగిలింపకము, ఇతరుల సొత్తుకై ఆశపడకము అను ఈ ఆజ్ఞలన్నీయును ఇతర ఆజ్ఞలవే అయినను నిన్ను నీవు ప్రేమించుకునినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడి ఉన్నవి.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రెండు ఆజ్ఞలను పాటించడం మనకు చాలా ఇంపార్టెంట్ అని ప్రభు ఆ యొక్క యువకుడితో చెప్పాడు మరి ఈ యొక్క రెండు ఆజ్ఞలను పాటించాలంటే ఒకటి దేవుణ్ణి ప్రేమించడం ఒకటి పొరుగు వారిని ప్రేమించడం ప్రేమైన సహోదరి సహోదరుడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులనే మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించలేకపోతున్నాం మనకు తెలుసు మనం మన యొక్క తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తున్నాము మన యొక్క అన్నదమ్ములను ఎంతగా ప్రేమిస్తున్నాము మన యొక్క బంధుమిత్రులను ఎంతగా ప్రేమిస్తున్నాము మనతో తోడుగా ఉన్నటువంటి వారిని తోడు వారిని మనం ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నాము మనకు తెలుసు మరి అలాంటిది ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులనే మనం పూర్తిగా ప్రేమించలేనప్పుడు దేవుని ఎలా ప్రేమించగలుగుతాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకొకటి ఆ యొక్క దేవుని ప్రేమించడం ఓకే కానీ ఆ యొక్క దేవుని దేవుడు మనకు అపారమైన ప్రేమను ఇస్తున్నప్పుడు మనం చూపించేటువంటి ప్రేమ దానికి ఎలాగ సమానత్వాన్ని చూపించగలుగుతుందా అంటే అది ఎక్కడా కూడా పోల్చలేం దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది కానీ మానవుల యొక్క ప్రేమ ఎంత చిన్నదో మనకు తెలుసు మరి దేవుని మనము ఎందుకు ప్రేమించాలి అసలు దేవుని ప్రేమించాలా అని ఎవరైనా ప్రశ్నించినట్లయితే నా యొక్క సమాధానం నువ్వు దేవుణ్ణి ప్రేమించిన అవసరం లేదు నీ యొక్క ప్రేమ దేవునికి అవసరం లేదు ఫాదర్ గారండి దేవుని ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథమే చెప్పినప్పుడు నువ్వెవరు నువ్వు సాధారణమైన ఒక గురువు దేవుణ్ణి ప్రేమించిన అవసరం లేదు అని చెప్తున్నావు అని మనకందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రేమైన సహోదరి సహోదరుడా నేను ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి ఒక కారణం ఉంది ఒక లోతైనటువంటి విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి మనల్ని ఈ లోకంలో సృష్టించింది దేవుడు మనకు పూర్తిగా రక్షణ ఇస్తూ మనల్ని సంరక్షిస్తూ ప్రతినిత్యము కూడా ప్రేమను చూపిస్తున్నది ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క దేవునికి మన యొక్క ప్రేమ ఎందుకు అవసరం లేదు ఫాదర్ ఎందుకు మీరు అలా చెప్తున్నారు అని మీకు ప్రశ్న వచ్చినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరుడా మరొకసారి చదువుకుందాం రోమీయులకు రాసిన లేక 13వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే మనకు దీనిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనము అర్థం చేసుకుంటాం రోమీయులకు రాసిన లేక 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం ఏలైనా విభిచరింపకము హత్య చేయకము దొంగిలింపకము ఇతరులకై ఇతరుల సొత్తుకై ఆశపడకము అని ఈ ఆజ్ఞలు అన్నీను ఇతర ఆజ్ఞలేవి అయినను నిన్ను నీవు ప్రేమించుకునినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడి ఉన్నవి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మనము దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇవ్వడం చూసాం ఆ తర్వాత యేసు ప్రభు ఆ యొక్క 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నటువంటి ఒక 2 ఆజ్ఞలను మనకిచ్చాడు దేవుని ప్రేమించడం పొరుగు వారిని ప్రేమించడం ఇప్పుడు రోమిలకు రాసిన లేఖలో మనం వింటున్నాము వ్యభిచరింపకము అబద్ధలాడకము అది చేయకము అని ఈ ఆజ్ఞ అన్ని కూడా ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే మనం చదువుతున్నాము నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఈ యొక్క విషయాలు ఎంతో మందికి అర్థం కాకపోవచ్చు కానీ మనం అందరం కూడా ధ్యానించాలి లోతుగా మనము ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను అంటే పునీత పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అతను యేసుప్రభుతో జీవించలేదు కానీ యేసుప్రభు చూపించిన వాల్యూస్ విలువలను తను అర్థం చేసుకోగలిగాడు 12 మంది శిష్యులు ఉన్నారు దేవునితో జీవించారు యేసుప్రభు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా గమనించారు కానీ వారు పునీత పౌలు వలె దేవుని యొక్క ప్రేమను గురించి ఇతరులకు చెప్పలేకపోయారు అనగా పునీత పౌలు దేవుని యొక్క ప్రేమను విశేషం గురించి ఎంతో ధ్యానించాడు కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క ప్రేమను గురించి ఎఫెసీయులకు రాసిన లేక 3వ అధ్యాయం 14 నుంచి దేవుని యొక్క ప్రేమను గురించి ఎన్నో విషయాలు దేవుని యొక్క ప్రేమను గురించి రాశాడు చివరిగా తను ఒక ఆజ్ఞను చెప్తున్నాడు అదేమిటంటే ఉన్నటువంటి ఎన్నో ఆజ్ఞ అన్నీ కూడా ఒక ఆజ్ఞలోనే ఇమిడి ఉన్నాయి అదేమిటంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ యొక్క పొరుగువారిని ప్రేమించాలి పొరుగువారిని ప్రేమించకపోతే నువ్వు దేవునికి ఎంత ప్రేమను చూపించినా అది వ్యర్థమే మనం అంటూ ఉంటాం
దేవుని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, దేవునికి ఎన్నో సేవలు చేశాను, ఎంతో త్యాగం చేశాను, అన్ని బహుమానాలు ఇచ్చాను, అన్ని గిఫ్ట్లు ఇచ్చాను, ఇన్ని పూజలు సమర్పించాను, ఎన్నెన్నో విషయాలు చేశామని చెప్తుంటాం. కానీ ఎన్ని చేసినప్పటికీ నీ యొక్క ప్రేమను నీ పొరుగువారికి నువ్వు చూపించలేకపోతే అవన్నీ కూడా విలువైనటువంటి కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేనప్పుడు, నీకు కళ్ళకు కనిపించినటువంటి ఆ యొక్క దేవుని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తే అది ఒక అబద్ధం మాత్రమే. నీ కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేనప్పుడు, అతని యొక్క అవసరంలో నువ్వు సహాయం చేయలేనప్పుడు, ఎక్కడో దేవుడు కనిపించకుండా ఉన్నటువంటి దేవుణ్ణి నేను చాలా పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రార్థిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడంలో అవి కేవలం అబద్ధాలు మాత్రమే. ప్రేమైన సహోదరి సహోదర, నీ యొక్క ప్రేమ దేవునికి అవసరం లేదు. దేవుడే నిన్ను సృష్టించాడు. నీ యొక్క ప్రేమ ఎవరికి అవసరం అంటే, నీ యొక్క ప్రేమ నీతో పాటు ఉన్నవారికి, నీతో పాటు జీవిస్తున్నటువంటి వారికి, నీ పక్కింటి వారికి, నీ పొరుగింటి వారికి, నీ యొక్క బంధుమిత్రులకు. ఈ లోకంలో మనం అందరం కూడా దేవునికి ప్రేమ చూపించే కన్నా నీ పొరుగువానికి ప్రేమ చూపించినప్పుడే నువ్వు దేవుని ప్రేమించినటువంటి వ్యక్తివి అవుతావు. అందుకనే ప్రభు రెండు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, నీ యొక్క దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని చెప్పాడు. కానీ ఆ యొక్క ప్రేమను ఎలా చేయాలి, ఆ యొక్క ప్రేమను దేవునికి పూర్ణ శక్తి ఎలా చేయాలి అంటే, అది ఎప్పుడు చేయగలుగుతామంటే, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతావో అప్పుడే నువ్వు దేవునికి దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి వ్యక్తులు అవుతావు. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, ఫాదర్ గారండి, ఈ లోకంలో దేవుని ప్రేమ ఉంది అంటున్నారు, కానీ ఎందుకు ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా బాధలు కష్టాలతో జీవిస్తున్నారు, ఎందుకు ఇంకా బాధలు కష్టాలు ఉన్నాయి అని అడిగినప్పుడు ఆ ఫాదర్ గారు ఇలా చెప్పారు, ఆ యొక్క గురువు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ ఉంది, కానీ ఇతరులందరూ కూడా వారు ప్రేమగా జీవిస్తున్నారనేటువంటి ఒక కుళ్ళు కుతంత్రంతో వాళ్ళు బాధను అనుభవిస్తున్నారు. మనందరిలో కూడా ప్రేమ ఉంది, ఆ యొక్క ప్రేమను మనం ఎలా పోగొట్టుకుంటున్నాము అంటే, పొరుగువారు మంచిగా జీవిస్తున్నారే, పొరుగువారు హ్యాపీగా ఉన్నారే అనేటువంటి ఒక బాధతో ఉన్నటువంటి ప్రేమను చంపుకొని మనం బాధలను పెంచుకుంటూ ఉన్నాము. మనంతకు మనమే ఆ యొక్క ప్రేమను చంపుకుంటూ ఉన్నాము. ఇది కారణం ప్రేమ లేదని కాదు, దేవుడు మనందరినీ ప్రేమతో సృష్టించాడు. ప్రేమతోనే మనం ఈ లోకంలోకి వస్తున్నాం. తల్లిదండ్రుల యొక్క ప్రేమ కలియకే ఒక చిన్నారి బిడ్డ ఈ లోకంలో మనం అందరం ఉన్నాము అంటే, ఇది దేవుని ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ. కుటుంబం ద్వారా మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాము అంటే, ఇది తల్లిదండ్రుల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ. కానీ ఈ యొక్క ప్రేమ మనం పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, ఈ యొక్క ప్రేమను మనం చంపుకొని ఉన్నటువంటి ప్రేమను మనము ఇతరులు మంచిగా జీవిస్తున్నారే, ఇతరులు మంచిగా హ్యాపీగా ఉన్నారే, వాళ్ళు ఎదుగుతున్నారే, వీళ్ళు పైకి వెళ్తున్నారే, నేను ఇక్కడే ఉన్నాను అనేటువంటి ఆలోచనలతో తలంపులతో మనల్ని మనం ఏం తెచ్చుకుంటున్నాం, కష్టాలు బాధలు అన్నీ కూడా మన మీద వేసుకుంటూ ఉన్నాం. మదర్ తెరేసా మనందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణ. ప్రస్తుత కాలంలో మనమందరం చూస్తుండగానే మదర్ తెరేసా చేసిన సేవలు మనమందరం కూడా మనకందరికీ కూడా తెలుసు. ఆ యొక్క వ్యక్తికి ఒకటే ఒక విషయం అర్థమైంది, ఒకే ఒక విషయము ఆమెకు లోతుగా అర్థం చేసుకుంది. అదేమిటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులలో నేను యేసు ప్రభువును చూడగలిగితే అంతకన్నా గొప్ప పరలోకం వేరేది లేదు. ప్రతి ఒక్కరిలో నేను దేవుని చూడగలిగితే అంతకన్నా ఇంకా వేరేటువంటి గొప్ప కార్యాలు ఏవి కూడా చేయనవసరం లేదు. అందుకనే మదర్ తెరేసా ఎన్నోసార్లు చెప్పింది, మీరు ఎందుకు ఇలాంటి సేవలు చేయగలుగుతున్నారు, మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీరు అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి పుండ్లు గాయాలతో ఉన్నప్పుడు, వారి దగ్గర దుర్వాసన వస్తున్నప్పుడు నువ్వు సేవ ఎలా చేయగలిగావు, స్నానం ఎలా చేయించగలిగావు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేసినప్పుడు మదర్ తెరేసా చెప్పినటువంటి సమాధానం, నేను ప్రతి వ్యక్తిలో కూడా యేసు ప్రభువును చూడగలుగుతున్నాను.
అందుకని మనకందరికీ కూడా ఒక గొప్ప వాక్యం నేర్పిస్తుంది. Whatsoever you do to the least of my people, that you have done to me. మనం పాడుతూ ఉంటాం, చదువుకుందాం మనం అందరం కూడా. లుకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. లుకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. కనికెరము చూపువాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయము అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరా, వాక్యం చెప్తుంది నీ యొక్క పొరుగువాడు ఎవడు అని ఆ యొక్క వ్యక్తి అడిగినప్పుడు ప్రభువు ఒక మనకు పారబుల్ చెప్పడం మనం విన్నాం. ఆ యొక్క పారబుల్లో మనం అందరం కూడా విన్నది ఏమిటంటే, కనికరము చూపువాడే సరైనటువంటి పొరుగువాడు. ఇప్పుడు మనకందరికీ కూడా ప్రశ్న ఏమిటంటే, నా యొక్క పొరుగువాడు ఎవడు? మనకు కూడా ఇదే ప్రశ్న. మన యొక్క పొరుగు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? మన యొక్క అభివృద్ధిని కోరుకోరు, మనం ఎదుగుతుంటే సహించలేరు. మనము అభివృద్ధి చెందుతున్నామంటే వాళ్ళు ఎక్కువ బాధను పడుతూ ఉంటారు, ఏదో ఒకరోజు మన యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి పొరుగు వారిని నేనేం చేయాలి, నేను ఎలా ప్రేమించాలి అన్నదే మనందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్న. మనం ఎంతోసార్లు వాళ్ళని ప్రేమించాలి, సరే వాళ్ళు చేసిన తప్పులను మనము క్షమించి మంచిగా జీవించుదాం అనుకున్నప్పటికీ వాళ్ళు మనల్ని మన నుంచి ఏం కోరుకుంటుంటారు? మన యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభు మనకు సమాధానం ఏం చెప్తున్నాడు? కనికరము చూపువాడే నీకు నిజమైనటువంటి పొరుగువాడు, నువ్వు కూడా వెళ్ళి అలానే చెయ్యి అని మనకు వాక్యం నేర్పిస్తుంది. ఇప్పుడు మదర్ తెరేసా చేసినటువంటి సేవలో మనం గమనిస్తే, మదర్ తెరేసా పిలుచుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా తనకు పరిచయమైనటువంటి వ్యక్తులు కారు. ఎక్కడో స్టేషన్ దగ్గరో, బస్టాండ్ దగ్గరో, ఎక్కడో ప్లేసుల్లో వాళ్ళు వేరే వాళ్ళ చేత బయటకు తన్నబడినటువంటి వారు, తన కుటుంబ సభ్యులు వారిని వెలివేయబడినటువంటి వ్యక్తులు వారందరూ కూడా. అలాంటి వ్యక్తులను ఒక్కటిగా చేర్చి దేవుణ్ణి వారిలో చూడగలిగింది, యేసు ప్రభును వారిలో చూడగలిగింది. అందుకనే ఆమె ఎలాంటి ఒక, వీళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళ, ఈ కులానికి సంబంధించిన వాళ్ళ, వాళ్ళు పేదవాళ్ళ, వీళ్ళు ధనికుల అనేటువంటి ఎలాంటి తేడా లేకుండా ఆమె సేవ చేయగలిగింది. కారణం, ప్రతి ఒక్కరిలో కూడా యేసు ప్రభును చూడగలిగింది. ఇది నువ్వు నేను యేసు ప్రభుని ఇతరుల్లో చూడగలుగుతామా అంటే మనకు ఎన్నోసార్లు అసాధారణంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టం లేని వారిని చూసినప్పుడు మనకి యేసు ప్రభు కాదు కదా, మనకు కల్పించేది లూసిఫర్ కనిపిస్తుంది, సాతాను కనిపిస్తాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మనము దేవుని యొక్క ప్రేమను ఇతరులకు ఎలా చూపించాలి, నా యొక్క పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, మనమందరం కూడా దేవునికి పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, శక్తితో ప్రేమించాలి అంటే మనము దేవుని ప్రేమించని అవసరం లేదు. నువ్వు ఆ యొక్క దేవుని ప్రేమించాలంటే దాని వెనకల నువ్వు ఒక చిన్న పని చేయాలి. అదేమిటంటే, నీ పొరుగు వారిని ప్రేమించడం మొదలు పెట్టాలి. ఇది మనకు చాలా అసాధారణం అయినప్పటికీ మనము దాన్ని గ్రహించి చేయగలగడంలో మన యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. అప్పుడే యేసు ప్రభు కూడా ఒకరోజు చెప్పగలుగుతాడు, ఈ యొక్క వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి. లేకపోతే ఆ యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, కేవలం ఇతరులకు చూపించుకోవడంలో, దేవుని దగ్గర నటన చేయడంలోనే మన యొక్క ప్రేమ ఉంటుంది. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా గ్రహించాలి, దేవుని యొక్క ప్రేమకు మనం అందరం పాత్రలు కావాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను మనము ప్రేమించగలగాలి. మరి పాత నిబంధన గ్రంథం నుంచి చూసినట్లయితే, నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 మనం చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని యొక్క స్వభావాన్ని మన మోషే ప్రవక్తకు ఎలా చూపిస్తున్నాడు. మోషే ప్రవక్తకు దేవుడు అనగా ఏమి, దేవుని యొక్క స్వభావం అంటే ఏమిటి అని
దేవుడే స్వయంగా మోషేకు నేర్పిస్తున్నాడు. ఓసారి చదువుకుందాం నిర్గమకాండ 34:6-7 వచనాలు. ప్రభువు మోషే ముందుగా సాగిపోవుచు ఇట్లు ప్రకటించును, ప్రభువు ప్రభువు అతడు కరుణామయుడు దయాపరుడునైన దేవుడు, సులభంగా కోపపడువాడు కాడు, ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు, అతడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు, దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు, అయినను అతడు నరులు పాపమును సహింపడు, తండ్రులు పాపమునకు కుమారులను ఆ కుమారులని 3-4 తరముల వరకును శిక్షించును. మనకందరికీ కూడా వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు కరుణామయుడు దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడు వాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగిన వాడు, అతడు 1000 తరముల వరకు తన ప్రేమను చూపును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మోషే ప్రవక్తకు దేవుని యొక్క స్వభావం అంటే ఏమిటో తను చెప్తున్నాడు. ఆ యొక్క వాక్యాలు ఎలా ఉన్నాయంటే 1000 తరముల వరకు దేవుడు ప్రేమను చూపించేవాడు. అనగా దేవుని యొక్క స్వభావం ఎలాంటిది అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే మనము చెప్పవలసినటువంటి సమాధానం ఒక్కటే, దేవుడు ఎవరు అంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, ప్రేమను చూపించేటటువంటి వ్యక్తి. ఆ యొక్క ప్రేమకు అవధులు లేవు అని మనం చెప్పగలగాలి. మరి మోషే ప్రవక్తకు దేవుని యొక్క స్వభావం ఏదో చూపించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను రాసిన మొదటి లేఖ 4:7 మనం 7-8 వచనాలని ఓసారి చదువుకుంటే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. చదువుకుందాం. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది, కనుక మనము పరస్పరం ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుణ్ణి ఎరిగినవాడగును. దేవుడు ప్రేమస్వరూపుడు, కనుక ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. ఈ యొక్క వాక్యం మనకందరికీ కూడా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ప్రేమించువాడు దేవుని బిడ్డ. ప్రేమ లేనటువంటి వాడు ఎవరికి బిడ్డలు అవుతారు అంటే సాతానుకి బిడ్డలు అవుతారు. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఏమి చూపించాలి అంటే దేవుని ప్రేమను చూపించాలి. అందుకనే మన యొక్క మిషనరీస్ అందరూ కూడా వారి యొక్క దేశాలను వదిలిపెట్టి, వారి యొక్క కుటుంబాలను వదిలిపెట్టి, ఇంకా చాలామంది ఒక్కసారి వారి దేశం నుంచి మన యొక్క దేశానికి వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ తిరిగి వెళ్ళలేదు, ఇక్కడే చనిపోయారు, ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వచ్చి వారికి తగిన విధముగా దేవుని యొక్క చూపించడంలో, వారు చదువు చెప్పడంలో కానీ, వారికి కావలసిన విషయాల్లో అవసరాల్లో తోడుగా ఉండడం కానీ, సామాజిక విషయముల్లో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు వారికి సేవకులై తోడుగా ఉండడం కానీ, అలా ఎన్నెన్నో కార్యాలు మనం అందరం కూడా గమనించాం వారు చేయడం. కారణం ఏంటంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రేమను మన యొక్క కార్యాలలో చూపించాలి. నీ యొక్క పొరుగువాడు ఎవడు అంటే కేవలం నీ యొక్క కుటుంబ సభ్యుడు మాత్రమే కాదు, నీ యొక్క స్నేహితుడు మాత్రమే కాదు, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, నీ యొక్క పొరుగువాడు అనగా నీతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నీ యొక్క పొరుగువాడే, నీకు కనిపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నీకు పొరుగువాడే. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మనం అలా ప్రేమించగలిగితే ద్వేషము, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఏవి ఉండవు. ఇవన్నీ కూడా ఉండటానికి కారణం ఏమిటంటే మన మధ్య ఉన్నటువంటి ప్రేమను మనం చంపుకొని, వారి యొక్క ఎదుగుదలను మనం గ్రహించలేక, మనం ఓర్వలేక, మనము బాధను పెంచుకుంటున్నాం. అందుకని ఎఫెసులకు రాసిన లేఖలో మనం అందరం కూడా చదువుకుంటూ ఉంటాము, మీరు బాధలు కష్టము అన్నీ కూడా పక్కన తీసివేయాలి, ద్వేషము ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి, పగ పక్కన పెట్టాలి. ఏమి సంపాదించుకోవాలి అంటే కేవలం ప్రేమను. దేవుని ద్వారా మనం ఎలా సంపాదించుకున్నామో అదే ప్రేమను మనము ఇతరులకు ఇవ్వగలగాలి. మనం గ్రహించుకుందాం, ఇప్పుడు నేను ఇతర వ్యక్తిని ప్రేమించలేను, నేను అవసరం లేదు నీకు నేను నా ప్రేమను చూపించిన అవసరం లేదు అని మనం ఎవరైనా విమర్శించినప్పుడు అదే దేవుడు కూడా అదే మాటను నీతో అంటే నాతో అంటే ఎలా ఉంటుంది మన జీవితం? మన యొక్క జీవితం
విచ్ఛిన్నమైపోతుంది, నశించిపోతుంది. కానీ దేవుడు మనం ఎలాంటి జీవితం జీవించినప్పటికీ కేవలం ప్రేమను మాత్రమే చూపిస్తున్నాడు. కారణం తను ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపుడు. కనుక ఇతన్ని ప్రేమించువాడు దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తులు అవుతారు. అందుకనే నేను మొట్టమొదటిగా చెప్పాను, దేవునికి నీ యొక్క ప్రేమ అవసరం లేదు. నువ్వు ఇతరులకు నీ ప్రేమను చూపిస్తే అదే దేవునికి ప్రేమ అవుతుంది. నువ్వు ప్రేమించువాడే దేవుని ఎరిగినటువంటి వాడు. నువ్వు ఇతరులను ప్రేమించలేకుండా నాకు దేవుని ప్రేమ అంటే తెలుసు, దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి సేవ చేస్తున్నాను ఎన్ని చెప్పినా సరే ఆ యొక్క ప్రేమలో నిజము లేదు. అది కేవలం నువ్వు ఎన్నో మాటలు చెప్పచ్చు, నేను చెప్పచ్చు, నువ్వు చెప్పచ్చు, కానీ అవి అబద్ధంగానే మిగిలిపోతాయి, అవి నిజము కాదు. అందుకనే ప్రేమైన సహోదరి సహోదర, దేవుని యొక్క అపారమైన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అంటే మనము ఇతరులలో ప్రేమను కనుక్కొని వారికి ప్రేమను చూపించగలగాలి. అదే యోహాన్ రాసిన మొదటి లేఖ 4:19-21 వరకు మనం చదువుకుంటే మనకు ఆ యొక్క విషయము అర్థమవుతుంది. దేవుడు మనల్ను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము, కానీ ఎవరినైనను తాను దేవుణ్ణి ప్రేమితులను చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తను కనులార తాను చూచిన సోదరిని ప్రేమింపనచో తను చూడని దేవుణ్ణి అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరిని కూడా ప్రేమింపవలెను అనున్నదియే క్రీస్తు మనకు వసిగిన ఆజ్ఞ. ప్రేమైన సహోదరి సహోదరుడా, నేను మీకు ఒక ప్రశ్న వేసినప్పుడు, నేను ఒక విషయం చెప్పినప్పుడు మీకు అందరికీ కూడా షాకింగ్ అయిండొచ్చు, షాక్ అయిండొచ్చు. అదేమిటంటే నీ యొక్క ప్రేమ దేవుడికి అవసరం లేదు, నువ్వు దేవుని ఎందుకు ప్రేమించాలి, అవసరం లేదు అని చెప్పినప్పుడు మీరందరూ కూడా అనుకుంటుండొచ్చు, ఎందుకు బా ఫాదర్ ఇలా చెప్తున్నారు, దేవుని ప్రేమించకపోతే ఇంకేమి, దేవుని ప్రేమించాలి కదా అని వాక్యం చెప్తుంది కదా అని మనకందరికీ కూడా సందేహం కలిగి ఉండవచ్చు. కానీ మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఎలా ప్రేమించాలి అనేది చాలా క్లుప్తంగా మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో విన్నాం. మరొకసారి యొక్క వాక్యాన్ని అందరికి కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తీసుకోండి, అలాగే ధ్యానంగా ఆలకించండి. దేవుడు మనల్ని మొదట ప్రేమించుట చేతని మనమును ప్రేమింతుము. దేవుడు మనల్ని మొదట ప్రేమించుట చేతనే మనం కూడా ప్రేమించాలి. కానీ ఎవరినైనను తాను దేవుణ్ణి ప్రేమించునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచు అట్టివాడు అసత్యవాది. ఓకే, ఈ యొక్క విషయాన్ని బాగా ఆలకించాలి. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి, దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతే అతను ఎలాంటి వ్యక్తి అంటే అసత్యవాది. సాతాను ఎవరో తెలుసు కదా, సాతాను ఎవరంటే అబద్ధములకు తండ్రి. మరి మనం కూడా అసత్యవాదిగా ఎప్పుడు మిగిలిపోతామంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, దేవునిలో నేనున్నాను అని ఎన్నెన్నో చెప్పి ఇతరులను ప్రేమించలేకపోతే, పక్క ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమను చూపించలేకపోతే మనం ఎలాంటి వారం అవుతాం, అసత్యవాది అవుతామని వాక్యం చెబుతుంది. ఇంకా చదువుకుందాం. తన కన్నులార తాను చూచిన సోదరుని ప్రేమించో తాను చూడని దేవుణ్ణి అతడు ప్రేమింపలేడు. ఈ యొక్క విషయం గురించే నేను దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పాలనుకుంటున్నాను. కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేక, కనిపించినటువంటి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో మనము చెప్పేది ప్రతిదీ కూడా అబద్ధమే. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడ, నువ్వు దేవుని ప్రేమించాలంటే నీ యొక్క ప్రేమ దేవునికి కాదు, నీ యొక్క ప్రేమ నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమించు. నువ్వు ఒకవేళ ప్రేమించలేకపోయినా మాట్లాడే మాటలన్నా మంచిగా మాట్లాడు. ఇతరులను అభివృద్ధి చెందుతుంటే నువ్వు సంతోషించు. చేతనైతే నువ్వు కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించు. అంతేకాని ఇతరుల యొక్క అభివృద్ధిని బట్టి నువ్వు ఓర్వలేక కుళ్ళుతో కుతంత్రంతో జీవిస్తే నీ యొక్క జీవితం నశించిపోతుందే కానీ నీ యొక్క జీవితం ఎప్పటికీ కూడా అభివృద్ధి కాదు. నువ్వు ఇతరులకు 10 రూపాయలు సహాయం చేయలేకపోతే 1 రూపాయైనా సహాయం చెయ్యి. నువ్వు అది కూడా సహాయం చేయలేకపోతే నీ యొక్క చిరునవ్వుతో మాట్లాడించు, ఒక మంచి మాట మాట్లాడించి చెప్పు. గొప్ప గొప్ప సేవలు అవసరం లేదు. ఈ లోకంలో నువ్వు నేను మదర్ తెరెసలాగా తయారు కాలేం. కానీ నీకున్నటువంటి వాటిలో,
నీకు చేతనేంత వరకు నీకు ఎంత వరకు నువ్వు చేయగలుగుతావు అంత వరకు ఇచ్చేది ఏదైనా సరే ఇచ్చేది మనం ఒక ముద్ద అయినా సరే ప్రేమగా ఇవ్వు నువ్వు కుళ్ళు కుతంత్రాలతో నువ్వు చికెన్ బిర్యానీ ఇచ్చినా లాభం లేదు ప్రేమగా నువ్వు ఒక చిన్న ముద్ద అన్నం ముద్ద ఇచ్చినా చాలు ఆ యొక్క వ్యక్తి ప్రేమను పొందుకుంటాడు ప్రేమైన సహోదరి సహోదరుడా మనం అందరం కూడా మానవులుగా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలని ఈ సమాజంలో గొప్ప పేరు పొందుకోవాలని గొప్ప గొప్ప ప్రసంగికులు కావాలని అందరం కూడా ఆశిస్తున్నాం అందరు కూడా నాకు వచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను గొప్ప వ్యక్తిగా తయారు కావాలని సమాజంలో నాకంటూ ఒక గొప్ప పేరు ఉండాలని మనం ఆశిస్తున్నాం మానవులుగా తప్పులేదు నువ్వు అన్నీ పొందుకోవాలి అంటే నువ్వు ఏవి కూడా గొప్ప పనులు చేయనవసరం లేదు నీ పక్కనున్నటువంటి వ్యక్తికి ప్రేమగా పలకరించు ఏడుస్తున్నటువంటి వ్యక్తి కళ్ళ చూసి నువ్వు ఏడవద్దు అని నువ్వు ధైర్యం చెప్పు బాధపడుతున్నటువంటి వ్యక్తికి నీ యొక్క చిరునవ్వుతో నవ్వించు నీ యొక్క సామర్థ్యం బట్టి నీకు ఏదైతే చేతనవుతుందో అది సహాయం చెయ్యి అది చాలు నీ యొక్క ప్రేమ దేవునికి నిరూపించాలంటే ఇంకా ఏది కూడా గొప్ప గొప్ప పనులు ఏవి కూడా చేయనవసరం లేదు మనం అందరం కూడా చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి పెద్ద పెద్ద విషయాల వైపు మన యొక్క దృష్టి ఉంటుంది కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు నుంచి మనం అందరం కూడా నువ్వు నేను ఇంతవరకు ఎలా జీవించినా పర్వాలేదు ఇప్పటి నుంచి అయినా బాధలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వెళ్ళి పలకరించు కన్నీటితో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఏడవకు అని ధైర్యం చెప్పు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని వెళ్ళి మాట్లాడించు ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే అతన్ని ఎంకరేజ్ చేయి ఒక వ్యక్తి కిందకి వెళ్ళిపోతున్నాడు సమాజంలో తనకంటూ ఏది సాధించలేకపోతున్నాడు అన్నప్పుడు వెళ్ళి ధైర్యం చెప్పు అంతేకాని ఒక వ్యక్తి నశించిపోతున్నప్పుడు సంతోషించి ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు నువ్వు బాధపడుతూ జీవిస్తే నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఎలాంటి అర్థమైనటువంటి జీవితం కాదు అది అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడు దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను మనము జీవించాలి అంటే అపారమైన ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క చిన్న చిన్న పనులు మనకు చాలు చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 దేవుడు మనల్ నుంచి చివరిగా మనం చనిపోయిన తర్వాత లేదా మన యొక్క జీవిత అంతములో దేవుడు మనల్ని ప్రశ్నించేది ఒకటే అది ఏమిటో మనం వాక్యంలో విందాం ఈ యొక్క ప్రశ్న వేసినప్పుడు నీ దగ్గర సమాధానం లేకపోతే నా దగ్గర సమాధానం లేకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినా ఏమి చేసినా నా యొక్క జీవితం వ్యర్థమే నేను ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఎంతమంది చేత నేను పూలహారాలు వేపించుకున్నా నేను షాల్ కప్పించుకున్నా నో యూస్ లాభము లేదు ఆ యొక్క పనిలో చదువుకుందాం మత్తయి సువార్త 5:23-24 కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్వార్థి ఉన్నట్లు నీకు సమర్పించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు వాక్యం పలుకుతుంది నువ్వు దేవునికి ఒక బహుమానం తెచ్చినప్పుడు నీ యొక్క సోదరుని మీద నీకు ఎలాంటి మనస్పర్ధ ఉన్నట్లయితే ఆ యొక్క కానుక అక్కడే వదిలిపెట్టు దేవునికి అవసరం లేదు నీ కానుక ఏం అవసరం నువ్వు వెళ్ళి అతనితో సఖ్యపడి అతనితో ఐక్యమై అతనితో నువ్వు స్వారీ చెప్పాలన్నా అతన్ని నీకు స్వారీ చెప్పాలనుకున్నా నువ్వు వెళ్ళి అతనితో ఉన్నటువంటి సమస్యను సెటిల్మెంట్ చేసుకొని దేవుని దగ్గరికి రావాలి అనగా అర్థం ఏమిటంటే నువ్వు ఈ లోకంలో ఎన్నెంతో మంది వ్యక్తులతో ఎన్ని ఇబ్బందులు పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి ఎన్నెన్ని గొప్ప బహుమానాలు తెచ్చినా అవన్నీ కూడా వ్యర్థమే అని మనకు వాక్యం చెప్తుంది అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-48 వరకు మనం వాక్యాలు చదువుకుంటే మనకు చివరిగా మరొక విషయం అర్థమవుతుంది మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితము ఇట్లు చేయటలేదా పరలోకముందున్న మీ తండ్రి పరిపూర్ణులైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక నీ యొక్క శత్రువును ప్రేమించాలి నీ యొక్క ప్రేమ కేవలం నిన్ను ప్రేమించు వారికే నువ్వు ఇస్తే దాంట్లో ఎలాంటి
లాభం లేదు. ఎలా ఎప్పుడు లాభం ఉంటుంది? నీ యొక్క ప్రేమ ఎప్పుడు ప్రతిఫలిస్తుంది? నీ యొక్క ప్రేమ ఎప్పుడు ఫ్రూట్స్ ఇస్తుంది అంటే అది కేవలం నువ్వు నీ పొరుగు వారిని మాత్రమే కాకుండా నీ యొక్క శత్రువులను కూడా ప్రేమించగలిగినప్పుడు. మరి మన యొక్క ప్రేమ చివరిగా ఎలా ఉండాలి అంటే యోహాను రాసిన మొదటి లేఖ 3:16-18 వరకు వాక్యం చదివితే మన యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి, ఇంతవరకు దేవుని యొక్క ప్రేమను గురించి మనం నేర్చుకున్నాం, అలాగే మన యొక్క ప్రేమను ఎలా చేయాలి, ఎలా చూపించాలి, దేవునికి కాకుండా ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు ఎలా చూపించాలి అని మనం విన్నాం. మరి అదే ఎలా చూపించాలి అని మనకు వాక్యం నేర్పిస్తుంది. యోహాను రాసిన మొదటి లేఖ 3:16-18 వరకు. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది. కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణములను అర్పింపవలెను. ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములో ఉన్న తన సోదరుని చూచియు తన హృదయ ద్వారమును మూసివేసి తన హృదయమును దైవప్రేమ కలదని ఎట్లు చెప్పుకొనగలడు? బిడ్డలారా, మన ప్రేమ కేవలం మాటల సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడ యథార్థ ప్రేమ కావలియును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా వాక్యం చెప్తుంది, ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అవి ఎక్కడ ఉండాలి అంటే చేతలలో నిరూపించబడాలి. మన యొక్క యాక్షన్స్ ద్వారా మన యొక్క ప్రేమను చూపించాలి. లవ్ షుడ్ బి షోన్ ఇన్ యాక్షన్స్, నాట్ ఇన్ వర్డ్స్ అండ్ త్రూ టాక్స్. నేను కూడా ఎన్నో విషయాలు చెప్పచ్చు ప్రేమ గురించి, కానీ నేను పక్కనకు వెళ్ళిన తర్వాత నా యొక్క వ్యక్తికి, నా యొక్క సహోదరునికి నేను ప్రేమ చూపించలేకపోతే నా యొక్క ప్రేమ కేవలం ఈ యొక్క సంభాషణలో ప్రసంగంలో మాత్రమే ఉండిపోతుంది. కానీ మనం ప్రతినిత్యము కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన యొక్క ప్రయత్నం ఎన్నటికీ కూడా ఆగిపోకూడదు. చివరిగా దేవుని యొక్క అపారమైన ప్రేమను పొందుకున్న మనము ఎలా చూపించాలి ఇతరులకు అంటే మన యొక్క మాటల్లో చేతల్లో కాకుండా, మన యొక్క మాటల్లో సంభాషణలు మాత్రమే కాకుండా మన యొక్క పనుల ద్వారా, మన యొక్క చేతులలో, మన యొక్క కార్యక్రమాలలో మనము ప్రేమను చూపించగలగాలి. ఆ యొక్క దేవుని ప్రేమకు మనం అందరం కూడా అర్హులు కావాలి అంటే దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి అంటే మనం చేయవలసిన పని నీ యొక్క పొరుగు వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించే అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించే నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానము అనేది ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున ఓసన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున ఓసన్న. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క అప్పము ద్రాక్షారసం ప్రభుకు సమర్పించే ముందు ఈరోజు పూజను సమర్పించినటువంటి వారిని, వారి యొక్క ఉద్దేశాలను, అలాగే స్పాన్సర్షిప్ అందించినటువంటి వారికి ఎన్ అరుణ, కరయ్య రెడ్డి, అలాగే కోట గాంధీ అండ్ సీతారావు అమ్మ, వీరిని ప్రభుకు సమర్పించి మనము ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజింపినప్పుడల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడల్లా నీవు మరలా వచ్చే వరకు నీ మరణమును చాటిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా తుమ్మా బాలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి వారిని ఆ యొక్క దేవాదేవుని యొక్క రాజ్యంలో చేర్చులాగున మనం ప్రార్థన చేసుకుందాం. వారిని దివ్య ప్రకారం చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనతెలుగు మరిమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ ఆమేన్ మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాసింతము పరలోకమునందు మా అక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక నీ నామం పూజింపబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అనుదిన ఆహారము నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మును శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందుము ఏలైనా నిరంతరము నీది రాజ్యము నీదే అధికారము నీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపములు లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను కానీ నీవు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీరంలో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక ఆమేన్ మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది పరమ పావనుని విందు ఇది ప్రేమను పంచెడి విందు ఇది మధుర మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది పరమ పావనుని విందు ఇది ప్రేమను పంచెడి విందు ఇది అప్పరసములో వేంచేసిన క్రీస్తు దేవుని దేహమిది ఆత్మభోజ్యమును మన కొసకుటకై సిద్ధపరచిన Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Christu nadanendu priya sahodari sahodullara. Ee yokka divya bali pooja vakya paricharya ento mandi prati roju kuda alakistu devuni yokka divanlu pondukuntunnarani memandaram kuda aashisthunnam. Ade vidhamuga meeru kuda ee yokka video kani ee yokka YouTube channel kani mee yokka sneherulato panchukuntu వారికి కూడా దేవుని యొక్క ఆశీస్సును పొందుకునే కృపను మీరు వారికి ఇచ్చేటటువంటి వ్యక్తులు అవుతారు అంతేకాకుండా ఎంతోమంది దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు కింద ఇవ్వబడినటువంటి ఆ యొక్క నెంబర్కు మీరు సంప్రదించగలిగితే మీరు మీ యొక్క విన్నపాలను మాకు సమర్పిస్తే మేము దేవునికి ఈ యొక్క దివ్య పూజలు సమర్పిస్తూ ప్రార్థన చేయగలుగుతాం అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి
వారి యొక్క రెండు కుటుంబాలను బట్టి మేము చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎన్ అరుణ అలాగే కరయ్య రెడ్డి, మరి రెండవ కుటుంబం కోట గాంధీ సీతర్వమ్మ వీరి యొక్క కుటుంబం, వీరికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు కూడా మా కోసం ప్రత్యేక విధముగా ప్రార్థించగలరని మేము కోరుతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యము కూడా దేవుని యొక్క సమక్షంలో జరుగులాగున, దేవుని యొక్క చిత్తం ప్రకారం జరుగులాగున మీరు కూడా మా కోసం ప్రార్థించాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క దివ్య బలిపేజ్ యొక్క వీడియో లింక్ కూడా ఫేస్బుక్ ద్వారా కూడా ఇవ్వబడుతుంది. ఎంతోమంది ఫేస్బుక్ ద్వారా కూడా చూడగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కింద ఇవ్వబడిన లింక్ మీ యొక్క స్నేహితులతో పంచుకున్నట్లయితే వారు కూడా చూడగలుగుతారు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సపసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.